ఒకసారి పార్టీ దగ్గరకు వస్తే మొన్న ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి చాలా చోట్ల పార్టీలోనే కార్యకర్తల మధ్య స్థానిక నాయకుల మధ్య ఘర్షణలు విభేదాలు బయటపడ్డాయి ఇది కొందరే భోజనం చేసుకుంటే గొడవ రాదు అందరూ భోజనం చేసుకోవాలి నాకు ఇది ఇలాంటి గౌరవ స్థానం ఉండాలి నా నాకు ఈ విధంగా ఈ డాయస్మయం ఉండాలి నాకు ఇది జరుగుతున్న ఈ మంచి కార్యక్రమం నేను భాగస్వామ్యం ఇవ్వాలనే ఒక తపన ఒక పడ్డ అందుకే ఇలాంటివన్నీ వస్తున్నాయి అంతేగాని ఇంకేం కాదు అందరూ అందరూ ఇదిగో ఇది ఒక పెద్ద ముప్పై లక్షల మంది పేదలకు వచ్చి మంది జరుగుతుంది అంటే సుమారు కోటి ఐదు లక్షల మందికి మంది జరుగుతుంది ఇది జనాభాలో వచ్చి ఇరవై ముప్పై శాతం మందికి ఓ మంది జరుగుతుంది అనేది ఒక ఒక ఆలోచన సో కాబట్టి ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే స్థానికంగా ఒక లేయర్ లేకపోవడం వీళ్ళందరినీ లేయర్ లేకపోవడం లేరు లేరుంది లేదు మా ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు అన్నీ ముందే కూడా ఎప్పటి నుంచి అధికారంలో ఉన్న పార్టీకి వచ్చి మామూలుగా చంద్రబాబు నాయుడు పార్టీకి అయితే ఎప్పుడు పట్టించుకోడు ఎందుకంటే అధికారం ఉన్నా సరే అది ఒక దగ్గర ఉండి కేంద్రీకృతం అయిపోయి ఒకే దో దోపిడీతో వెళ్తున్న ప్రభుత్వం కానీ పట్టించుకోవడం మా ప్రభుత్వాలకు కాదు ఇది ఆంధ్రదీను ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి స్టార్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరి ఆలోచనతోనే ప్రభుత్వం అంతే కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర అవ్వాలి నేను ఈ ప్రభుత్వం తాలూకా వస్తున్న ఈ మంచిలో నేను భాగస్వామి అవ్వాలి

నిజంగా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒకటి అధికారం లేనప్పుడు అధికారం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా గవర్నమెంట్ సభ్యులు స్థానం ఇస్తూ దాంతోపాటు గా పార్టీలో తర్వాత వచ్చిన వ్యక్తులు వాళ్ళ తాలుగా విలువని వారి తాళ్ళ కమిట్మెంట్ని వారి పనితనాన్ని కూడా గుర్తించుకొని ఆలోచన చేసుకొని చేయాలి అంతేగాని నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి గోళికలు ఆడుకున్నాను కాబట్టి నాకే ఇక్కడ స్థానమండీ పార్టీలో పార్టీ అంటే దీని ఓ పది మందితో పార్టీ కాదు కాబట్టి మా మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఆలోచనతో ఉంటారు ఇప్పుడు కూడా ఇప్పుడు గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి సపోర్టర్స్ కానీ కార్యకర్తలు కానీ ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరలేదు ఆ వివక్ష ఉందని మీరు కూడా వైసీపీ కూడా పలుసార్లు ఆరోపిస్తా ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి మాకు లబ్ధి ఇది ఇప్పుడు చేస్తా ప్రత్యేకంగా లబ్ధి చేకూరలేదు ప్రత్యేకమైనది మా పార్టీ లేదు ఎందుకంటే ఎన్నికల ముందు పాదయాత్రలో తర్వాత వచ్చి ఎన్నికల ప్రణాళికలో ఒకటే పెట్టారు మతం కులం మతం పార్టీ రైతంగా సంక్షేమ కార్యక్రమం ఉంటాయి ఒకటే దానికి పరామిటర్ ఒకటే ఎవరైతే అట్టడుగు స్థాయి బలహీన అట్టడుగు స్థాయిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య ఉన్న ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ కార్యక్రమాలు అనేది ముందు నిర్దేశించాం దానికి పార్టీ రంగు పెట్టినా కులం రంగు పెట్టినా సొంతం అనే అన్నా లేదనే విషయాన్ని చెప్పాము ఆ రకంగా జరుగుతుంది సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడా కూడా రాజీ పడాం మేము అంత ముందు బా ముందు చూసాం కదా ఏది జన్మభూమి కమిటీలు పెట్టి ఏ రకంగా చేశారు అందుకే తుడిచిపెట్టిపోయింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము ఆ విధానాన్ని ఎలాగో పంపిస్తాం ఏదైతే పూర్వం స్వర్గ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాచ్యులేషన్ పట్ ఏది ఉందో ఆ కాన్సెప్ట్ ఇవాళ ఈ పార్టీ ఉంది ఆ ని ఇవాళ నడిపిస్తున్నాం ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి అది అందుకని నీవు అంటే చూస్తావా నాకు ప్రత్యేకం ప్రత్యేకమైన